చాలా ఇంట్రెస్ట్ మూవీ. కార్తిక్ అయితే సూపర్ యాక్టింగ్ అనమాట. ఆర్ఎక్స్ అన్నిటికి 2 times మోర్ ఇంటెన్స్ అనమాట. ఇంకా అద్భుతం, ఎవరైనా చూడొచ్చు, హోల్ ఫ్యామిలీ కెన్ వాచ్. కొద్దిగా అంటే వైలెన్స్ ఏంది కొద్దిగా ఎక్కువ ఉంది, కానీ పర్లేదు, ఇట్స్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. అండ్ లైక్ బ్యూటిఫుల్ మూవీ అండ్ నైస్ మెసేజ్. యాక్చువల్లీ ఫైట్స్ లైక్ ఆర్ఎక్స్ చెప్పాను, ఆర్ఎక్స్ అన్నది ఇంటెన్స్, మోర్ ఇంటెన్స్ అనమాట. ఓకే, లైక్ అంటే అర్జున్ జతియాలు తీశారు కాబట్టి అదంటే ఆల్మోస్ట్ మీకు ఆ బోయపాటి మార్క్ అనేది మించే కనబడుతుంది. యాక్చువల్లీ నైస్ మూవీ, ఆసమ్ మూవీ, ఎవ్రీవన్ కెన్ వాచ్. రేప్ చేసే పత్తి నా మోన కొడుకు రుచి బుద్ధి బస్తు చెప్పిన హీరో మాత్రం వస్తాను. కశ్మీర్ చెప్పింది అంటే ఏ మూవీ మళ్ళీ రేప్ చేయాలంటే ఇలాంటి మూవీ చూడండి, చాలా చాలా బాగుంది మూవీ. మామూలుగా లేదు, ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఇలా ఉండాలి. మళ్ళీ ఒకసారి ఏం మూగడని ఒక చేయాలి ఉండాలి. వాడు హీరో మాత్రం కష్ట మామూలు మళ్ళా చూసి ముట్టుకోవాలంటే భయపడాలి. ఈ మూవీ చూసి ఆ కసి నిజం చెప్పాలంటే కసి మాత్రం వస్తుంది. మూవీ మాత్రం 100 days సూపర్. అసలు అర్జున్ చెందాల ఎవరు ఊరు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు ఇండస్ట్రీ కానీ భయం వేసిండ్రు సినిమా చూస్తుంటే. ప్రభుత్వానికి కూడా భయపెట్టాడు, సినిమా తీశాడు. ప్రతి అన్న అత్త చెల్లి తమ్ముడు ఎవరైనా సినిమా చూడాలి, లేడీస్ రిలేషన్షిప్ ఉండాలి, సినిమా చూడాలి. సినిమా అరుపులు ఎక్సలెంట్, బోయపాట్లాగా తీసాం, బోయపాట్లాగా తీసాం. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వచ్చే 30 minutes ఫైట్స్ కానీ ఎమోషనల్ బాగా ఎక్కిచ్చాడు. అండ్ ఆయన 20 years బోయపాటి దగ్గర చేసిన ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది, బాగా తీసాడు సినిమా. మంచి బీసీ సెంటర్స్లో కుమ్మిది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. వెళ్ళిపోయిన అడిగావన్న, అందరూ వచ్చిన దాని దగ్గర నుంచి బోయపాటి దగ్గర చేసిన 12 years ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది దానికి. అండ్ మంచి కాన్సెప్ట్ తీశాడు. ఇది మా ఊర్లోనే జరిగింది స్టోరీ, రియల్ స్టోరీ, ఒంగోలులో జరిగింది. సూపర్ క్లైమాక్స్ అయితే కూర్చొని చూస్తారు ఇట్లా మొత్తం లేడీస్ అందరికి. లాస్ట్ క్లైమాక్స్ సూపర్. మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల మీద కాదు, అమ్మాయిల పట్ల జరుగుతున్న అత్యాచారాల మీద డెఫినెట్గా ఒక ఫీల్ గుడ్ మూవీ. నిజంగా అంటే ఒక మగవాళ్ళకి జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిల పట్ల ఎట్లా గౌరవించాలి, ఎలా ఉండాలి అనే దాని మీద చెప్పడం జరిగింది. సో బాగా తీశారు, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, మంచి మూవీ. ఇట్స్ నైస్ మూవీ, డెఫినెట్లీ నైస్ మెసేజ్. అమ్మాయిల పట్ల ఎలా ఉండాలనే దాని మీద ఎలా యాక్షన్స్ తీసుకోవాలి, ఇమీడియట్గా ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి. మన సమాజంలో చాలా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ జరుగుతున్న చేసిన కొడుకుల్ని ఎవరు వదిలిపెట్టదు, ఎక్కడ ఎవరు చూసినా చాలా ఖండించాలి. అక్కడే మనకి కాళ్ళు చేతులు తీసేసి మనకి జీవితాంతం ఆ శిక్ష అనుభవించే వాళ్ళ చేయాలి. చాలా బాగుంది. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, వాటి మీద మహిళల మీద జరుగుతున్న దాడులు అత్యాచారాల మీద సినిమా తీశారు కాబట్టి చాలా సింపుల్గా వాళ్ళకి ఎట్లా శిక్ష వేయాలి, ఏంటిది చంపకుండానే వాళ్ళకి శిక్ష, నరకయాత్ర ఎలా ఉంటుంది అనేది చూపించారు కాబట్టి సినిమా వరకు బాగుంది. హీరో సంబంధించిన యాక్షన్ కూడా బాగుంది. చట్టాలు చేయలేని పని ఒక మనిషి రూపంలో చేశారు కాబట్టి దాన్ని అందరూ అప్రిషియేట్ చేయాలి. మహిళలందరూ కూడా, మహిళా సంఘాలు కావచ్చు, మహిళలు కావచ్చు, సమాజంలో ఉన్న సాధారణ మహిళల దగ్గర నుంచి పైసా మహిళల వరకు అందరూ కూడా చూడాల్సిన సినిమా సినిమాగా ఉన్నది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే బాగుంది, టేకింగ్ బాగుంది అనమాట సినిమా. తర్వాత మహేష్ యాక్షన్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. కార్తికేయ కూడా బాగా చేశాడు, అంటే ముందు మూవీ కంటే ఇప్పుడు బాడీ ఫిట్నెస్ బాగా చేశాడు. బాగుంది గుణా తీసే చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ, సూపర్ సూపర్ ఫేవరెట్. సినిమా హైలైట్స్ అంటే సాంగ్స్ బాగున్నాయి, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, లాస్ట్ ట్విస్ట్ బాగుంది, సూపర్ ట్విస్ట్. లాస్ట్ మంచి మెసేజ్ ఇచ్చారు, మీరు చూడాలి, మీరు చూసి మాట్లాడాలి. బాగుంది యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ చాలా బాగుంది, సినిమా అంతా సూపర్. భయపడి శిష్యుడు అనిపించుకున్నాడు, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సూపర్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్స్లో ఫస్ట్ హాఫ్ మొత్తం సాంగ్స్ చాలా బాగున్నాయి, కామెడీ కూడా బాగుంది, లాస్ట్లో క్లైమాక్స్ అదిరిపోయింది. సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు, సూపర్. గుణా 369 సూపర్. 3.5 గుణా 369 ఇప్పుడు వాచ్ చేశాను. స్టోరీ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతోని చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అదేవిధంగా హీరో కార్తికేయ డిఫరెంట్ వేరియేషన్స్తోని చాలా సూపర్గా యాక్ట్ చేశాడు. ఇది గ్యారంటీగా సూపర్ బంపర్ హిట్ అవుతుంది. ఫర్ కార్తికేయ ఇట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ బ్రేక్ ఇన్ ద టాలీవుడ్ అండ్ హీ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ యాక్షన్ హీరో. ఓకే, ఆల్ సార్ట్ ఆఫ్ మిక్స్డ్ మూవీ.
ఎవ్రీవన్ కెన్ వాచ్ ఈవెన్ ఫ్యామిలీ యూత్ అండ్ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఎట్ ప్రజెంట్ ఇన్ ద సొసైటీ వాట్ సార్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హీ హాస్ గివెన్ ఎ గుడ్ మెసేజ్ ఫర్ ఆల్ ద యూత్ అండ్ ద యంగ్స్టర్స్ అండ్ యాక్షన్ ఈస్ సూపర్ సూపర్ కార్తికేయ సూపర్ యాక్షన్ మెసేజ్ ఓరియంటెడ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా క్లైమాక్స్ సూపర్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది ఆర్ఎక్స్ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండంగా కొట్టాడు సూపర్గా ఉంది మూవీ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ని మొత్తం యూత్ని అందరినీ అట్రాక్ట్ చేస్తుంది మూవీ బ్రహ్మాండం చాలా బాగుందండి సోషల్ మెసేజ్ లవ్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫిలిం అండి కార్తికేయ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినా ఫీలింగ్ ఉందండి బాగుందండి కార్తికేయ పర్ఫార్మెన్స్ ఎవ్రీ ట్విస్ట్ అన్ఫోల్డ్స్ యాస్ ఎవ్రీ ప్లాట్ అన్ఫోల్డ్స్ యూ విల్ జస్ట్ బి షాక్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ సీట్ అండ్ కార్తికేయస్ యాక్ట్ it's just unbeatable unmatchable he has given his best yes heroine is a new person but trust me you will not find it no second of the movie will you think the heroine is a new person or somebody that you don't know and her act is commendable guys trust me and whatever emotions she's emoted especially in the climax you will have tears in your eyes and you will go wow wow for everybody's action be it Aditya Menon garu be it Kartikeya be it everybody and the director OMG he's just very subtly given a magnum opus that's the word it's definitely a nice movie to watch because we have been seeing witnessing so much of crime rate in between like you know in the recent past like right from 9 month old baby girl being raped to like so many girl children and women being raped so I think this movie actually being in the context like you know after we all see we have like people look for entertainment and all that in spite of that they have actually really portrayed the importance of women the integrity and how you have to respect women honor women and moreover the hero in the movie who portrayed that you know he actually voicing against all the kind of injustice against women and the girl children who've been raped and murdered so I think the last climax is really good there's a good message and overall the music of the movie is also good so definitely a nice movie and I really wish the industry is also getting sensitized towards the issues of women and girl children so I'm really happy that you know they are kind of coming up with this kind of movies which are really good to sensitize about the role of women in society see the thing is we do have laws in the country the only thing is it has to be implemented properly and laws are one side ahead what about the sensitization about in the men among the men we all have women in our lives so how is that you respect women how is that you treat them on par with you and respect them equally so I think this kind of movies you know has actually elevated the praise of women and that definitely how we have to respect women and it's overall a very good message you know and it's a nice feel good movie it's a nice movie a strong message chala baagundi climax matram picture kesindo ekku ante climax e nachindi anna andarki ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్కి వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ గురించి ఉంది ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి దానిలో విలన్ మాత్రం బాబా బాబా విలన్గా ఏం యాక్ట్ చేసిండు అని ఆయన నాకు పేరు తెలియదు అన్నది కానీ విలన్గా మాత్రం మహిళ ట్రోల్ చేసిండు మన ఆగడు సినిమా దూకుడు సినిమాలో ఉంటాడు ఆయన విలన్గా మాత్రం మహిళ ట్రోల్ చేసిండు హీరో యాక్టింగ్ కూడా హైలైట్ అంటే ఆయన ఎమోషనల్ కూడా మస్తు చేసిండు అన్న చాలా బాగుంది అన్న గుణ 369 బాగుంది మూవీస్ ముఖ్యంగా సైకోవాలి వెళ్ళండి లేకపోతే అమ్మాయిలు కూడా వెళ్ళి చూడండి అంతే బాగుంటుంది మూవీ ఓకేనా గుణ 369 కార్తీక్ అన్న పిచ్చెక్కిచ్చేసిండు థ్యాంక్ యూ సో మచ్ అన్న పైరసీ ఎంకరేజ్ చేయొద్దు